చెన్నై నుండి పూర్విక గారు బండి స్టైల్లో ఉల్లిపాయ మిర్చి బజ్జీ ఎలా చేయాలి స్వప్న అని చెప్పి నాకు ఉత్తరం రాశారు. మంచి శనగపిండి అయితే కలుపుతూ ఉంటే చాలా జిగుటగా ఉంటుంది. జిగుటగా ఉండే శనగపిండి చాలా మంచిది. తిరుపతి నుండి భాగ్యలక్ష్మి గారు బోండం కోడి ఎలా చేయాలి రెసిపీ నన్ను అడుగుతూ ఉత్తరం రాశారు. బోండంలో చికెన్ కర్రీని వేసి సర్వ్ చేస్తారన్నమాట, దాన్నే బోండం కోడి అంటారు. మీకోసం సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి సాయంత్రం 3 గంటల 30 నిమిషాలకు చూస్తూ ఉండండి మీ ఈటీవీ అభిరుచి ఛానల్లో.